పిలిచేద్దామా మన చియాన్ విక్రమ్ గారిని ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం. దిల్రాజు గారు, మనీ సార్, హాస్ని, కార్తిక్, ప్రకాష్, పరే సార్, నాజర్ గారు, అనంతో మర్చిపోయాను, నన్ను గురించి నేను మాట్లాడలేదు, సారీ. బట్ కాదు, ఈ పాటల గురించి చెప్తే మీరు చూసారు ఎలా ఉంది? థ్యాంక్ యూ. నాకు మణి సార్ అంటే ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఆయనతో ఉంది. రావణ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ వీ హ్యావ్ సచ్ అ వండర్ఫుల్ అండర్స్టాండింగ్. అండ్ ఆయన పిక్చర్లో నేను కూడా ఉన్నానంటే నాకు యాక్చువల్గా ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నేను ఎప్పుడు చెప్తాను, శంకర్ సార్ మూవీ అండ్ మణి సార్ మూవీలో నటిస్తే ఆ తర్వాత నేను రిటైర్ అవుతున్నాను. అలాగే నేను సినిమా వస్తున్న ముందే నేను ఆలోచించాను. సో దాట్ కైండ్ ఆఫ్ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్. అండ్ ఆయన పిక్చర్లో ఇట్లాంటి మంచి పాత్రంలో నేను ఉన్నానంటే ఇట్స్ అ భాగ్యం. థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ రోల్. ఇట్స్ దీని గురించి నేను చాలా మళ్ళీ 8th మేము వస్తాము పెద్ద ప్రెస్ మీట్ అండ్ లాంచ్, అప్పుడు నేను ఇంకా మాట్లాడుతున్నాను. దాని ముందు ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ కార్తిక్, ప్రకాష్, నాజర్ సార్, ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ కోస్టార్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఇట్స్ బీన్ అ ప్లెజర్. అండ్ ఈ పాటల గురించి, నా క్యారెక్టర్ గురించి చెప్తే నాకు ఈజీగా మనీ సారే, తనికల బాణి సారే రాశారు మనీ సార్ ఎందు ఐ హ్యావ్ దాట్. చెప్పాలంటే ఈ కళ్ళు, పాట, రక్తం, పోరాటాలు అన్నీ దాన్ని మర్చిపోవడానికి, ఆమెని మర్చిపోవడానికి, నన్ను నేనే మర్చిపోవడానికి. అంటే ఇలాంటి డైలాగ్ ఇస్తే చాలా ఈజీగా మాట్లాడుతున్నాం కదా. ఏమో స్టేజ్లో వచ్చి పిక్చర్ గురించి పాటల గురించి చెప్పాలంటే కొంచెం టప్ టప్ అంటూ నేను మరకలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐల్ సీ యూ ఆల్ లేటర్. దాని ముందు సారీ, ఐల్ డూ ద ఇంట్రొడక్షన్. నా స్నేహితుడు వందే దేవన్ గారు, కార్తి వస్తున్నారు. ఆయన నేను ఇప్పుడు ఒక మా స్టెప్పు వేస్తాము పాటల నుంచి.